హైదరాబాద్ నుంచి నరసింహారావు రాస్తున్నారు. తర్పణాలు విడవటానికి దర్భలతో చేసిన పవిత్రమే కావాలా లేక బంగారు ఉంగరం ఉన్నా సరిపోతుందా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. సామాన్యంగా ఈ పవిత్రాన్ని పితృతర్పణాలలో ఉపయోగిస్తూ ఉంటారు. రోజూ దర్భలు దొరకడం అనేటువంటిది కష్టమనే భావనతో బంగారం కూడా పవిత్రమైనటువంటిదే కాబట్టి బంగారంతో చేయబడినటువంటి దర్భముడి ఉంగరాన్ని ధరించి పితృదేవతలకి తర్పణం ప్రతిరోజు ఇవ్వడం జరుగుతూ ఉంది. అయితే ఆర్థికాలలో ప్రత్యేకమైనటువంటి సందర్భాలలో తర్పణాలు ఇచ్చేటప్పుడు దర్భతో కూడి ఉన్నటువంటి దాన్నే ఇవ్వాలి తప్ప మామూలు బంగారం ఉంగరం దర్భముడిగా పెట్టుకున్నాను కదా అని దాంతో ఇచ్చేసేయడం సరైన విధానం కాదు. అందుకని ఈ దర్భ అనేటువంటిది నిజానికి ఏ రోజు కోసినది ఆ రోజే పనికొస్తుందండి. అయితే ఆబ్దికాదుల్లో ప్రత్యేకించి కొంచెం పెద్దవాళ్ళు ఆచరణ చేసేటువంటి వారు ఆ రోజుకి ఆ రోజు వెళ్ళి కోసుకుని తెచ్చుకుంటూ ఉంటారు. కానీ తక్కిన చోట్ల ఎవరో తెచ్చినవి, ఎక్కడో అమ్మినవి, ఎప్పుడో కోసినవి తెచ్చేసి వాడేయడం జరుగుతూ ఉంది. అయితే మనకు సంవత్సరం మొత్తంలో భాద్రపద బహుళ అమావాస్య, అలాగే శ్రావణ బహుళ అమావాస్య సమయాలలో కుశగ్రహణం అని రాస్తారు పంచాంగంలో. ఆ కుశగ్రహణం అంటే ఆ రోజు కనుక మనం దర్భలు కోసినట్లయితే సంవత్సర కాలము ఆ దర్భలు పనిచేస్తాయి అనేటువంటిది నియమం అనమాట. దర్భాసనానికైనా సరే మనకి పవిత్రంగా వాడేటువంటి దర్భలకైనా సరే ఆ రోజును కోసినవే పనిచేస్తాయి సంవత్సరం అంతా. ఆ రోజును చేయడం కుదరకపోయినట్లయితే ఏ రోజుకి ఆ రోజే కోసుకోవాలి. మరి ప్రతిరోజు పితృతర్పణాలు ఇవ్వడం కోసం దర్భల్ని కోసుకుని తెచ్చుకోవడం అనేటువంటిది సాధ్యపడదు కాబట్టి మనకు బంగారంతో తయారు చేసినటువంటి దర్భముడి ఉంగరాన్ని ధరించి ఆ తర్పణాలు ఇవ్వడం అనేటువంటిది ఆచారంలో వచ్చింది. శాస్త్రీయమైన విధానమే అది.